రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు దుకాణదారుల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా రుద్రంగి మండల అధ్యక్షుడు లైజెట్టి గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల రాబోయే హుజూరాబాద్ ఎన్నికల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు 1000 మందితో బరిలో దిగుతామని స్పష్టం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసేది దళితులేనని, ఎందుకు విధుల నుండి తొలగించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి చందుర్తి ఫీల్డ్ అసిస్టెంట్లు రాజు, మధు, సత్తయ్య, ఆనందం, శ్రీను, జోసెఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడైనా కేసీఆర్ గారు దీన్ని గమనించైనా మా పిల్లలందరినీ పుట్టకుండా వెంటనే విధులకు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఐక్యత ఐక్యత ఐక్యత.